చంద్రబాబుతో పాటుగా మరో 13 మందిపై ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చినట్లు, ఆ మార్పుతో కొందరికి లబ్ధి చేకూరినట్లుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. అయితే అసలు అమరావతి చుట్టూ నాటి ప్రభుత్వం ప్రతిపాదించిన ఇన్నర్ రింగ్ రోడ్డు తాజా పరిస్థితి ఏంటి, అలైన్మెంట్ మార్పు వెనుక చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి అనే అంశాలను స్పెషల్ గ్రౌండ్ రిపోర్టు ద్వారా మహా న్యూస్ మీ ముందుకు తీసుకొస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యనే మెదిలిస్తుంది. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడుంది, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు జరిగాయా, అసలు ఇన్నర్ రింగ్ రోడ్ మార్పులు చేయవలసిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది, ఇటువంటి అనేక ప్రశ్నలు ఇలా ప్రజల ముందు కనిపిస్తున్నాయి. అసలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కు ఉన్నటువంటి చరిత్ర ఏంటి, అసలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు పరిస్థితి తాజా పరిస్థితి ఏంటి, నిజంగా అలైన్మెంట్లు మారినాయా లేదా, మారితే ఎందుకు మారినాయి, ఇటువంటి అనేక ప్రశ్నలకు మహా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం జరిగింది. అయితే అమరావతి ఖచ్చితంగా కూడా మంచి అభివృద్ధి చెందాలి, దాదాపుగా కూడా ప్రపంచ దేశాలన్నీ ఆకర్షించే విధంగా అమరావతి రాజధాని తీర్చిదిద్దాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు బహుదూర ఒక దీర్ఘకాలిక ఆలోచనతో అనేక ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే సీడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో, సీడ్ క్యాపిటల్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయటం, దానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, వసతి కావాల్సినటువంటి భూసేకరణ చేయటం అన్నీ కూడా జరిగాయి. అయితే దీంతోపాటుగా భవిష్యత్తులో కనుక ఖచ్చితంగా కూడా సీడ్ క్యాపిటల్ అభివృద్ధి చెందిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా రాజధాని అభివృద్ధి ప్రాంతంగా మారితే కనుక అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, గతంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీలు పడ్డటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఒక వ్యూహాత్మకమైనటువంటి అవగాహన ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే అటు విజయవాడ, ఇటు గుంటూరు, అంటే అటు కృష్ణా జిల్లా, ఇటు గుంటూరు జిల్లా, రెండు జిల్లాలను కూడా కలుపుతూ ఒక ఔటర్ రింగ్ రోడ్డు, ఒక ఇన్నర్ రింగ్ రోడ్ను ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ప్రధానంగా కూడా రాజధానికి సంబంధించి పరిసర ప్రాంతాలను కలుపుకుంటూ వచ్చే విధంగా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ను ఒక ప్లానింగ్ అయితే చేయాలని, దాని ఒక ఆలోచన అయితే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణతో పాటుగా ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు కృష్ణా జిల్లా నుంచి ఇటు గుంటూరు జిల్లా కలుపుతూ అమరావతిని కలిపే విధంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ దాదాపుగా కూడా 175 కిలోమీటర్లు ఉండాలని చెప్పి ఒక అంచనా వేయటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి భూ సేకరణ కానీ, లేకపోతే ఎంత భూమి కావాలి, ఎంత నగదు కావాలి, అవన్నీ కూడా ఎస్టిమేషన్ ప్రపోజల్స్ అయితే సిద్ధమయ్యాయి. అయితే ఈ 175 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఎక్కడా కూడా మాస్టర్ ప్లాన్లో అప్రూవల్ పెట్టడం కానీ, లేకపోతే మాస్టర్ ప్లాన్ చట్టంలో కానీ ఎక్కడా కానీ దీన్ని చూపించలేదు. చూపించకుండా ప్రధానంగా దీని భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ ఏదైతే మనం గన్నవరం దగ్గర చినౌట్పల్లి ఏ ప్రాంతం అయితే ఉందో, చినౌట్పల్లి దగ్గర నుంచి అంటే అక్కడ మెడికల్ కాలేజీ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు కృష్ణా జిల్లాలోని నిడమానూరు అలాగే కంకిపాడు వంటి ప్రాంతాలను కలుపుకుంటూ కూడా కృష్ణా జిల్లా కృష్ణానది చోడవరం ఏదైతే ఉందో, చోడవరం అనే విలేజ్ దగ్గర కృష్ణానది దాటించి అక్కడంటే అది కృష్ణానది చాలా సన్నంగా ఉంటుంది, అక్కడ అవసరమైనటువంటి బ్రిడ్జి నిర్మాణానికి సన్నంగా ఉంటుందని ఒక భావించి చోడవరం నుంచి ఇటు గుంటూరు జిల్లా నోతక్కి, సిర్రావూరు, రామచంద్రాపురం మీదుగా పెద్దవట్లమాడు, చిన్నకాకాని, కాజాకి తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కాజా టోల్ గేట్ వద్ద ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు నేషనల్ హైవే కలుస్తుందని మనం చెప్తూ వస్తున్నారో ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం మనం ఉన్నాం. అంటే నేషనల్ హైవేకి నేను చెప్పినటువంటి చోడవరం, నోతక్కి, సిర్రావూరు, రామచంద్రాపురం, పెదవట్లమూడి, చిన్నకాకాని వంటి ప్రాంతాలను దాటుకుంటూ ఈ కాజా టోల్ గేట్ వద్ద, కాజా అనే విలేజ్ వద్ద ఇన్నర్ రింగ్ రోడ్డు అంటే గుంటూరు వైపు అటు కృష్ణా నుంచి అటు గుంటూరు వైపు మీదుగా మనం చెప్పుకున్నటువంటి గ్రామాల మీద వచ్చి నేషనల్ హైవే మీద కాజా వద్ద కలుస్తుంది. కాజా వద్ద కలిసిన తర్వాత మళ్ళీ అటు రైట్ సైడ్కి వెళ్తే, అటు హైవేకి అటు రైట్ సైడ్కి వెళ్తే ప్రస్తుతం మనం హైవే డివైడర్లో ఉన్నాం. నేషనల్ హైవే చెన్నై టు కలకత్తా వెళ్ళేటు నేషనల్ హైవే డివైడర్ మధ్యలో ఉన్నాం. డివైడర్ నుంచి మనం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చాం. అంటే ఇప్పుడు అదే హైవేకి మనం రైట్ సైడ్కి వచ్చాం. ఈ రైట్ సైడ్ నుంచి మనకు రైట్ సైడ్ కొద్దిగా కెమెరా ప్యాన్ చేస్తే కనుక చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్టులకు సంబంధించినటువంటి మార్గ మధ్యగా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు, అదే అమరావతి రాజధాని ప్రాంతాల మీదుగా, అంటే ప్రస్తుతం మనం
ఏదైతే ఉందో ఆ అమరావతి రాజధాని ప్రాంతాలు ఇప్పుడు దాకా కాజా తాటిన తర్వాత తాడికొండ, పెదపరిమి, వడ్లమానూరు, వైకుంఠపురం వరకు కూడా ఈ 4-5 గ్రామాల మీదుగా కూడా మళ్ళీ కృష్ణానది వద్దకు చేరుకుంటుంది. కృష్ణానది వద్దకు చేరుకుని మళ్ళీ వైకుంఠపురం వద్ద కృష్ణానది దాటి అటు కొండపల్లి మీదుగా మళ్ళీ అటు నున్న మీదుగా ఏదైతే మనం అక్కడ ప్రారంభమైనటువంటి చెనౌట్పల్లిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఉందో అక్కడికి రెండు సైడ్ వెళ్తుంది. అయితే ప్రస్తుతానికి సంబంధించి ఎంటైర్ ఈ వివాదానికి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం ఎన్ఆర్ రింగ్ రోడ్ మళ్ళా వార్తల్లోకి ఎందుకు వచ్చింది, ఎన్ఆర్ రింగ్ రోడ్ అనే దాన్ని ప్రస్తుతం ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అనే అంశాలు ప్రధానంగా చూస్తే కనుక ముఖ్యంగా కొద్దిసేపు ఒకసారి ఏదైతే కాజా టోల్గేట్కి ముందు మనం ముందుగా అనుకున్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ఇటు అనేక గ్రామాలకు కలుపుకుంటూ వచ్చి దాని ప్రకారం మన నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలోంచి ముందుగా వాస్తవంగా అయితే అప్పటి గవర్నమెంట్ ఏదైతే అంచనాలు వేసిందో అనుమాన ఏదైతే ఒక అంచనా ప్రకారం ముందుకు వెళ్ళాలనుకుందో దాని ప్రకారం చూస్తే కనుక నాగార్జున యూనివర్సిటీ వద్ద ఇది ఖచ్చితంగా కూడా కలవలసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్ మ్యాప్ ఉంది, ఒకసారి మ్యాప్ను కూడా చూద్దాం. చూస్తున్నాం కనుక మ్యాప్ యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మనకి రెడ్ సర్కిల్లో కనిపిస్తుందో, రెడ్ సర్కిల్లో కనిపిస్తున్నటువంటి మ్యాప్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి మ్యాప్. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక ఇన్నర్ రింగ్ రోడ్డు మొట్టమొదటి అనుకున్న దాని ప్రకారం ఇప్పుడు కాజా టోల్గేట్ కాకుండా కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ కాడి నుంచి బైపాస్ అవ్వాలనేది అండ్ బైపాస్ క్రాస్ చేయాలని చెప్పేసి అప్పట్లో భావించడం జరిగింది. అయితే అట్లాంటి కనుక ముందుగా అనుకున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ ప్రకారం అలా చేస్తే కనుక నాగార్జున యూనివర్సిటీకి ఇబ్బంది కలుగుతుంది, నాగార్జున యూనివర్సిటీ భవనాలు పడగొట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఇబ్బంది వస్తుందనే నేపథ్యంలోనే అప్పటి గవర్నమెంట్ నాగార్జున యూనివర్సిటీని కదపటానికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా కూడా యూజీసీ గ్రాంట్స్తో రన్ అవుతున్నటువంటి యూనివర్సిటీ, అండు దట్టు యూనివర్సిటీలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి, గవర్నర్ అనుమతి కావాలి, వీటన్నిటినీ అధిగమించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చదువుకునే నాగార్జున యూనివర్సిటీని పడగొట్టి అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించడం అంటే కనుక ఇటు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుంది, అదేవిధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడంలో కొంత జాప్యం ఉంటుంది. కనుక దానికన్నా కొద్ది దూరం కొంచెం ముందుగా కనుక ఇన్నర్ రింగ్ రోడ్ని కంప్లీట్ చేస్తే కనుక నాగార్జున యూనివర్సిటీ సేఫ్గా ఉంటుంది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ కదిపితే రాష్ట్ర ప్రభుత్వంపై చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఒక భావనతోటి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని నిర్ణయించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని నాగార్జున యూనివర్సిటీ నుంచి 1 కిలోమీటర్ ముందున్నటువంటి కాజా టోల్గేట్ దగ్గరికి, అంటే కాజా అనే విలేజ్ వద్దకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ దీనితో పాటుగా ప్రస్తుతం మనం చూస్తే కనుక విజయవాడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వర్క్ దాదాపుగా కూడా కంప్లీట్ అయిపోయింది. మరికొన్ని రోజుల్లోనే ఇప్పుడు మనకు ఆల్రెడీ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఏదైతే ఔటర్ ఎక్స్టెన్షన్ రోడ్డు ఉందో, ఇది కొండపల్లి నుంచి ఇట్లా వస్తున్నటువంటి ఈ ఔటర్ ఎక్స్టెన్షన్ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు, ఇది బైపాస్ రోడ్డుగా మనం కూడా భావించుకోవచ్చు. ఈ రోడ్డు కూడా ఈ కాజా టోల్గేట్ వద్దే కలుస్తుంది. కనుక ఒకవైపు నుంచి ఈ రోడ్డు వస్తే, అంటే హైదరాబాద్ నుంచి వచ్చేవారికి ఇది చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా కూడా రెండో వైపు నేషనల్ హైవేకి రెండో వైపు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు అనుకున్నామో ఆ రెండు రోడ్లు నేషనల్ హైవేకి ఒక పాయింట్లో జంక్షన్లో జంక్షన్ కింద ఏర్పడితే కనుక ఇది ఒక పెద్ద మల్టీ జంక్షన్ అవుతుందని చెప్పేసి అప్పట్లో ఒక ప్లాన్ ప్రకారమే ఇన్నర్ రింగ్ రోడ్డు మార్పులో మొట్టమొదటిగా కూడా నాగార్జున యూనివర్సిటీకి ఇబ్బంది కలగకూడదని, రెండోది ఇటు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకొస్తే కనుక నేషనల్ హైవేకి ఒకవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుంది, మరొక వైపు ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది, కనుక అదొక జంక్షన్ కింద ఏర్పడుతుందన్న ఒక భావనతోటే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడానికి నిర్ణయం తీసుకుని కొద్దిగా మార్పులు చేసింది మాట వాస్తవం. అయితే ఈ మార్పులు చేసిన క్రమంలో ఇప్పటి వరకు కూడా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా చట్టం చేయలేదు, ఎక్కడ దీని బట్టి సంబంధించి చట్టపరమైనటువంటి భూసేకరణ చేయలేదు, ఎక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించలేదు. ఒక ప్రపోజల్ మాత్రమే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ప్రపోజల్ మాత్రమే. అమరావతి ప్రపంచం గర్వించే రాజధాని నిర్మిస్తాం అమరావతి అనుకున్నటువంటి చేసినటువంటి నాటి ప్రభుత్వం భవిష్యత్తులో కనుక అమరావతి రాజధాని అభివృద్ధి చెందితే రహదారుల విస్తరణకు ఇబ్బంది ఉండకూడదని ముందుగా ఒక ప్రపోజల్ ప్లాన్ తోటే అమరావతి సరౌండింగ్స్లో ఒక ఇన్నర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని బాహ్యవలయంగా మరొక ఔటర్ రింగ్ రోడ్ కూడా ప్రపోజల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రస్తుతం అలైన్మెంట్స్ మార్చారని చెప్పేసి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి దీనిపై సిఐడి అధికారులకు ఫిర్యాదు చేయడం,
సిఐడి అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా మాజీ మంత్రి నారాయణ, అదేవిధంగా కూడా మరొక 12 మందిపై, మొత్తం 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. ఒక్కసారిగా వీరందరిపై సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో అసలు ఇన్నర్ రింగ్ రోడ్ యొక్క అంశం మరో తెలుగు ప్రజల ముందు మెదిలింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే అలైన్మెంట్స్ మార్చారనుకున్నామో, అలైన్మెంట్ మార్చడానికి ప్రధానమైనటువంటి రెండు కారణాలు. ఒకటి, యూనివర్సిటీ దెబ్బతినకూడదు, నాగార్జున యూనివర్సిటీ అనేది దశాబ్దాల కాలంగా ఉంది. రెండోది, అది దాని నుంచి కదపాలంటే కనుక కేంద్ర ప్రభుత్వం, గవర్నరు, రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతో శ్రమతో కూడుకున్నట్టు వ్యవహారం. అందుకని మాత్రమే ఇన్నర్ రింగ్ రోడ్ని అలైన్మెంట్లో కొంచెం మార్పు తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే వెజవాడ కొండపల్లి నుంచి వస్తున్నటువంటి ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా ఈ కాజా పాయింట్ వద్దకే వస్తుంది. కనుక నేషనల్ హైవేకి, చెన్నై టు కోల్కతా వెళ్ళే నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి ఒకవైపు అవుటర్ రింగ్ రోడ్డు, మరొక వైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కనుకుంటే అది ఒక మల్టీ జంక్షన్గా ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఇది మంచి పాయింట్ అవుతుందని ఒక రెండు భావనలతో మాత్రమే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్స్లో స్వల్పకాలిక మార్పులు, స్వల్ప మార్పులు తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ కేసులో మరికొంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు, ఒకవైపు ఎల్ఈపీఎల్లో, మరొకవైపు రామకృష్ణ వెనుజ సంస్థలతో పాటుగా హెరిటేజ్ వంటి సంస్థలు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు ఆ కేసులో. అయితే ఆ సంస్థల గురించి, వారికి ఉన్న భూమి సేకరణ గురించి, అదేవిధంగా వారు కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ గురించి కూడా మనం మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ చూపించి వాటి గురించి కూడా మీకు తెలియజేస్తాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి అమరావతి రాజధాని చుట్టూ అని భావిస్తుందో, ఆ రాజధాని చుట్టూ ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను ముందు మేము ముందుకు తీసుకొస్తున్నాను. ప్రస్తుతం మనకి హైట్గా కూడా ఏదైతే కెమెరాలో బాగా హైట్ టవర్స్ కనపడుతున్నాయి, ఆ టవర్స్నే రామకృష్ణ వెనుజల టవర్స్గా చెప్తూ ఉంటాం. ఎందుకంటే ప్రస్తుతం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పెట్టినటువంటి సిబిసిఐడి కేసులో ఈ ఏదైతే రామకృష్ణ వెనుజలకు సంబంధించినటువంటి బాబీ గారి పేరు కూడా ఉంది. ఆ టవర్స్ దాటి కొద్దిగా మన గుంటూరు వైపు వస్తే కనుక నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది. ప్రస్తుతం అన్ని చెట్లు వల్ల అది నాగార్జున యూనివర్సిటీ మీకు డైరెక్ట్గా చూపించలేకపోతున్నాం. నాగార్జున యూనివర్సిటీ దాటి కొంచెం ఎదరకు వచ్చిన తర్వాత మనం ప్రస్తుతం నిలబడినటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో, చెన్నై టు కలకట్టా నేషనల్ హైవే, ఆ నేషనల్ హైవే క్రాస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దశావతారాల టెంపుల్, ప్రస్తుతం ఎల్ఈపీఎల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినటువంటి దశావతారాల టెంపుల్ నుంచి ఈ పక్కన ఉన్నటువంటి ఎల్ఈపీఎల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినటువంటి రెయిన్ ట్రీ పార్క్కు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అంటే ఈ రెయిన్ ట్రీ పార్క్ మీదుగా వెనకాల ఉన్నటువంటి కంతేరు, నంబూరు గ్రామం మీదుగా కూడా పెద్ద పరిమించి తాడికొండ మీదుగా యాక్చువల్గా వైకుంఠపురం గ్రామానికి వెళ్ళవలసి ఉంది. అయితే ఈ అలైన్మెంట్ అంతా మార్చేసి ముందుగానే ఎల్ఈపీఎల్ వాళ్ళకి, రామకృష్ణ వినిజోళ్ళకి న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చిందని చెప్పేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రస్తుతం వేసినటువంటి కేసు యొక్క సారాంశం. అయితే ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే ఎల్ఈపీఎల్ కన్స్ట్రక్షన్ కానీ, ఇందాక చూసినటువంటి ఏదైతే రామకృష్ణ వినిజోల కన్స్ట్రక్షన్, ఈ రెండు కన్స్ట్రక్షన్లో కూడా అత్యంతగా చెప్పుకునేటువంటి జాతీయ రహదారికి ఒకవైపు కుడి పైకన ఒకటి ఉంది, రెండోది ఎడం పక్కన ఉంది. అంటే వాళ్ళకి అంతకన్నా పెద్దగా మార్కెటింగ్ అవసరం లేనటువంటి నేషనల్ హైవే పక్కనే వాళ్ళిద్దరు ఉన్నారు. కానీ అయినా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ వాళ్ళకి ఏదో స్వలాభం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చిందని చెప్పేసి ఆ కేసులో ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు మార్పుకి గల కారణాలు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. నాగార్జున యూనివర్సిటీ చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి యూనివర్సిటీని బద్దలు కొట్టాలి, యూనివర్సిటీని మార్చాలంటే అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ పాయింట్ నుంచి కొద్దిగా ముందుకు జరిపిన మాట వాస్తవం. రెండోది, ఏదైతే ప్రస్తుతం వెస్ట్ బైపాస్గా చెప్పుకుంటున్నటువంటి కొండపల్లి నుంచి వస్తున్నటువంటి గొల్లపూడి నుంచి హైవే కన్స్ట్రక్షన్ అవుతున్న వెస్ట్ బైపాస్, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డుగా కూడా వస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి రైట్ బైపాస్ ఏదో ఉందో, ఈ రెండు ఆ పాయింట్లో కలిస్తే కనుక అది ఒక మల్టీ జంక్షన్ పాయింట్గా ఉంటుందని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్లో స్వల్ప మార్పులు అయితే చేసింది. కానీ ఆ స్వల్ప మార్పుల వారు ఎవరికి ఎటువంటి లబ్ధి చేకూరదు, ఎవరికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరే పరిస్థితి లేదు. అయితే దీనికి సంబంధించి అసలు ఈ లెఫ్ట్ బైపాస్ ఏంటి, రైట్ బైపాస్ ఏంటి, అసలు అమరావతి రాజధాని పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి కూడా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు సాంసరావు గారు మన దగ్గర ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాంసరావు గారు చెప్పండి, ఏంటి మళ్ళా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరో కేసు వేయడం జరిగింది, ఏంటి ఆ కేసు ఎందుకు వేశారు, దానికి సంబంధించినటువంటి వివరాలు మీ దగ్గరే ఉన్నాయి? నమస్తే అండి. ఈ ప్రభుత్వం కానీ రామకృష్ణారెడ్డి గారు కానీ పచ్చకల్లోళ్ళకి దేశమంతా పచ్చగా కనపడ్డట్టుగా కామెంట్లు వచ్చిన వాళ్ళకి, ఈయన రాజశేఖరి గారు కనుక హైదరాబాద్ బైపాస్ను వేయడం వంకలు తిప్పినట్టుగా తిప్పారని చెప్పాను. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇన్నర్ రామకృష్ణ రాజశేఖర రెడ్డి గారు బైపాస్ను వంకలు తిప్పడం నాకు అర్థం కాదు.
రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ బైపాస్ను కనుక ఓఆర్ఆర్ను కనుక 70 వంకలు తిప్పి ఏ విధంగా చేసుకున్నాడో అదేవిధంగా ఈళ్ళు కూడా చేశారని చెప్పి వాళ్ళ పచ్చ కామెరలోడికి కామెరలు వచ్చినట్టుగానే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన అండి. ఇది ఈ బైపాస్ ఈ అనుకుంటున్న ఇన్నర్ రింగ్ రోడ్ ఇట్ ఇస్ ప్రపోజల్ ఓన్లీ. ఈ రోజు వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ల్యాండ్ పూలింగ్ కానీ దీంట్లో జరగలేదు. ఒకటి, ఫస్ట్ మన ఇల్లు కట్టుకునేప్పుడు 4-5 ప్లాన్లు గీస్తాం, దాంట్లో భాగంగానే కొన్ని రఫ్ ప్లాన్లో భాగంగా ఇటుకెళ్ళి ఒకసారి ఒక ఎర్ర గీత ఒకటి ఉండమాట వాస్తాం. గ్రీన్ గీత మల్టీ జంక్షన్ వచ్చి రావడం కోసం ఒకటి, ప్లస్ కన్స్ట్రక్షన్ పడే డిమాలిషేషన్ అవసరం లేదు కూడా ఒకటి జరుగుతుంది. సరే బెనిఫిట్ వచ్చిందన్న మాట ఈయన చెబుతున్నాడండి. వాళ్ళు 2007 కాడి నుంచే ఎల్ఈపీఎల్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారండి. 2012 కాడి నుంచే ఈ రామకృష్ణ వెనుజులలో ల్యాండ్ తీసుకుని ఉన్నారండి. అంటే అప్పటికి అసలు స్టేట్ విడిపోయిద్దనే ఉద్దేశం కానీ విడిపోయిన ఉద్దేశంగా లాభం వాళ్ళు హైవే పక్కన లెఫ్ట్ రైట్ కొనుక్కున్నారండి. ఇది కావాలనే ఉద్దేశం మీద సరే నిజంగానే కనుక బెనిఫిట్ వస్తే వీళ్ళకన్నా కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో పొలాలన్నీ కూడా ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా రెడ్డిస్ కమ్మ చేతిలో ఉంది. 75% ఇది రెడ్డిస్ చేతిలో ఉందండి. నూతక్ విలేజ్, రామచంద్ర విలేజ్, నంబూరు విలేజ్, పెదపరిమి విలేజ్ ఇవన్నీ కూడా రెడ్డిస్ డామినేటెడ్ విలేజెస్. ఇవన్నీ కూడా ల్యాండ్ బ్యాంక్స్ విలేజెస్ అండి కూడా. వాళ్ళకి బెనిఫిట్ ఉందండి. ఏ వ్యక్తి కూడా కేసు వేయలేదు దీని మీద. కానీ ఈయన కూడా 3 సంవత్సరాలు ఎప్పుడూ కేసు వేయలేదండి. కావాలంటే తాడేపల్లి మండలం ఉన్న రోడ్ల మీద కేసు. ఎల్ఈపీఎల్కి ఎట్లాంటి ప్రయోజనం చేకూరుతుంది అంటే ఇదైతే ఇన్నర్ రింగ్ రోడ్ మార్చారన్నారు. ఎల్ఈపీఎల్ భూముల్లోంచి వెళ్తుందా, ఎంత భూమి ఉంది వాళ్ళకి, వాళ్ళు ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తారు? సార్ ఇది మల్టీనేషనల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సార్. ఇది వాళ్ళకి ల్యాండ్ పూల్ 2004 కానించి వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు సార్. దాంట్లో వాళ్ళకి సుమారు నాకు తెలిసిన వరకు 500 నుంచి 600 ఎకరాలు ఉన్నమాట వాస్తవం సార్. వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏమి లేదు సార్. ఇక్కడ హైవే 6 వేస్ ఉండే ఆల్రెడీ హైవే కనెక్టివిటీ ఉండరు సార్. వాళ్ళు కనెక్టివిటీ కనెక్ట్ లేకపోతే మీరు చెప్పినట్టుగానే బెనిఫిట్. అదేవిధంగా రామకృష్ణ వెనుజులో మీరు చూశారు వాళ్ళు కూడా హైవే పక్కనే ఉన్నారు. వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఏమి ఉండవు. ఇంకా అవసరం అయితే ఇంకా ఈ డిస్టర్బెన్సే కలిగింది. వాళ్ళ మార్కెట్ ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్ళి వెళ్ళిద్దండి. అంటే ఇది వీళ్ళకి ఇంకా కొద్దిగా లాస్ వచ్చింది ఇంకా. కానీ ఇది కావాలని చెప్పి క్రియేట్ చేయడం చెప్తే వాళ్ళకి వచ్చే లాభం ఏమీ లేదు సార్. వాళ్ళకి ఇంకా నష్టమే జరిగింది వాళ్ళకి. ఇంకా రామకృష్ణ వెనుజుల కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏ స్టేటస్లో ఉన్నాయి? వాళ్ళు ఇంకా మామూలు సార్, రాజధాని ముందు 2011లో వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు సార్. 2012లో ల్యాండ్ లేఅవుట్కి వెళ్ళారు. తర్వాత రాజధాని కాకుండా సోనియా గాంధీ గారు డిక్లేర్ చేయగలిగి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నారు సార్. ఈరోజు చూశారుగా మరి జగన్ గారి మూలకాన 3 రాజధానుల మూలకాన ఆలాపషడను స్కెల్టన్ అయిపోయింది. పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా ఉంది. వాళ్ళ పేరు ఎందుకు పెట్టారో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కడికి పోయారో కూడా కనపడతలేదు. ఆ బాబీ గారు వాళ్ళు ఎక్కడ కూడా ఎప్పుడు తెలియట్లేదండి. వాళ్ళు పూర్తిగా దెబ్బతినిపోయారు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు మరీ ఘోరమైన అన్యాయం అండి ఇది. అంటే ఇప్పుడు రామకృష్ణ వెనుజులని అదేవిధంగా కూడా ఎల్ఈపీఎల్ని అదేవిధంగా కూడా అది మన హెరిటేజ్ని 3 సంస్థలనే కూడా కన్స్ట్రక్షన్ చేయాలి. హెరిటేజ్కి సంబంధించి ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయా సార్? బిఫోర్ 2014 ముందు హెరిటేజ్ వాళ్ళు ఎప్పుడన్నా కానీ ఎక్కడన్నా కానీ స్టేట్ వైడ్ వాళ్ళ పాల వ్యాపారంలో భాగంగా గడ్డి పెరిగే ప్రాంతాల్లో వాళ్ళు ఒక గోడౌన్స్ కోసం ల్యాండ్ తీసుకున్నామంటే వాస్తవం. ఇది అసలు బైఫ్రికేషన్ ఆఫ్ ది స్టేట్ అవ్వకముందే వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు. ప్లస్ అది సీడ్ క్యాపిటల్ కూడా బయట ఉందండి. వాస్తవం సీడ్ అది కంతేరు గ్రామంలో ఉందండి. 14 ఏకర్స్ 12 ఏకర్స్ ఉంది. అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు. పూర్వం మాత్రం ఉందన్నమాట వాస్తవం అండి. దానికి వచ్చే కొత్తగా అలైన్మెంట్ వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదండి. వాళ్ళు హైవే కనెక్టివిటీతో ఉన్నారు. వాళ్ళు కూడా హైవే నుంచి వాళ్ళ కంతేరు రోడ్డు ఉంది, బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయండి. ఇక్కడ దానికి వచ్చే లాభమే లేదు. వీళ్ళు కేసు పెట్టడం కోసం ఏదో చేయడం కోసం సార్. ఈ రామకృష్ణారెడ్డి గారు కేసు పెట్టేడితే 3 సంవత్సరాలు ఎందుకు ఆగాడు సార్? సిట్ వేశారు కదా. సిట్ వాళ్ళు ఎందుకు అలైన్మెంట్ మీద కేసు పెట్టలేదు సార్? ఈరోజు వరకు సిట్ పెట్టలేదు, రామకృష్ణారెడ్డి పెట్టలేదు, ప్లస్ ఇక్కడ లోకల్ రైతులు కూడా పెట్టలేదు. కావాలని చెప్పి గవర్నమెంట్ మీద యాంటీ వస్తుంది. ఏదో ఒక విధంగా నాకు మచ్చుంది, చంద్రబాబు నాయుడు కూడా మచ్చ చేయాలని ఏకైక ఉద్దేశం మీద నాకు మచ్చుంది. నేనెట్టు కంపలో మునిగిపోయా, వాళ్ళు కూడా పెడితే ఏళ్ళ మీద కేసు నేను చెప్పుకోవాలి ఏకైక ఉద్దేశం మీద ఈ కేసు పెడతాం జరిగిందండి. ఇది తప్పనిసరిగా కోర్టులు చూస్తాయి, ఏమి చూడవు. ఈ ఎన్ని కేసులు నిలవవు. మరి గతంలో అన్ని కోర్టుకు వెళ్ళాడు. గతంలో రాజధానికి సంబంధించిన అంశాల మీద రామకృష్ణారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. కానీ ఇది పర్టికులర్గా సిఐడికి వచ్చారు కోర్టుకు వెళ్ళకుండా, ఎందుకనండి? ఇదేనండి, పూర్వం అక్కడ దీంట్లో ఏమి జరగలేదన్న అభిప్రాయం అండి. సిఐడికి ఎందుకు వచ్చారు? పబ్లిక్ ఎవరు బయటకు వెళ్ళట్లేదు. ఈయన సిఐడి ఈయన వేస్తే అప్పుడు కోర్టుకు వేయొచ్చండి. కోర్టులో ఎవరు పట్టించుకోకపోవడం అంటే దాంట్లో కాగ్నిజెన్స్ ఏమి లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు, ఏ రైతుకి అన్యాయం జరగలేదు, ఏ రైతుకి బెనిఫిట్ జరగలేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ప్రపోజల్. మళ్ళీ మారచ్చు, ఏది ఈ ప్రపోజల్స్ మారచ్చు అన్న ఉద్దేశమే అప్పుడు కోర్టుకు వెళ్ళిపోయి. ఇప్పుడు విత్ ఇంటెన్షన్ కోర్టు. కోర్టుకు వెళ్తే ఈయన కాగ్నిజెన్స్ ఉండదు. ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరంటాడు? మీరా ఎఫెక్టెడ్ పర్సన్? లేదు. ఎఫెక్టెడ్ పర్సన్ అమ్ముంటారు కాబట్టి అది లేదు కాబట్టి సిఐడి ఈయన చేతిలో ఒక చిన్న బొమ్మ కాబట్టి
క్యాంపస్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్ మీద ఈయన ఒక పాలేరులాగా కోర్టుకెళ్ళాడు అంతే కదా. సరే మొత్తం చాలామంది మీరు చెప్పినట్టు విన్నర్ రింగ్ రోడ్లో దగ్గర దగ్గర 175 కిలోమీటర్లు వస్తుంది. చాలామంది రైతులు ఉండొచ్చు, వ్యాపారవేత్తలు ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. కానీ పర్టికులర్గా ఎల్ఈపీఎల్ని రామకృష్ణ వినోజాలని అంటే హెరిటేజ్ అంటే కొన్ని టీడీపీ పార్టీగా టార్గెట్ చేసింది. వీళ్ళిద్దరి మీద కూడా కేసులు పెట్టి వీళ్ళని టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటనుకో సార్? దీనికి ఏం లేదు సార్, జనసేన టీడీపీ బొత్తు జరుగుతున్న ఏకైక ఉద్దేశం మీద సహజంగా ఎల్ఈపీఎల్ రమేష్ గారికి మన నాదెళ్ల మనోహర్ గారు వాళ్ళ కుటుంబానికి సన్నిహితం గత 50 సంవత్సరాల నుంచి, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సరే ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ భాగంగా ఈ మూలాలు నాదెళ్ల మనోహర్ గారికి సంబంధించిన క్లోజ్ రిలేషన్ యొక్క మూలాలు దెబ్బతీస్తే ఇది మీ మూలకాన్ని మేము చెడిపోతున్నాం అనే ఉద్దేశం మీద వాళ్ళ జోలికి వెళ్ళటమే సార్. వాళ్ళు వాస్తవంగా ఎల్ఈపీఎల్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అది, వాళ్ళకి వాళ్ళకి షేర్ వాళ్ళు కొంటే కొని ఉండొచ్చు. తిరిగితే వాళ్ళని ఈ పొత్తు చెడగొడితే, బేసిక్ పునాదులు పగలగొడితే ఈ పొత్తు చెడిపోయిద్దని ఏకైక ఉద్దేశం సార్. అది ఫైనల్గా చెప్పండి సార్, ఏంటి అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు స్టేటస్ ఏంటి? అసలు ఏమన్నా అది మీరు ప్రస్తుతం రైట్ వే రైట్ బైపాస్గా చెప్తున్నారు, అది అసలు గవర్నమెంట్ ఏ స్టేటస్ ఉందో మీకు ఏమైనా ఐడియా ఉందా? సార్ నో స్టేటస్ సార్, జగన్ గారు చెప్పారు దెర్ ఇస్ నో ఇన్నర్ రింగ్ రోడ్, దెర్ ఇస్ నో అవుటర్ రింగ్ రోడ్స్ అని. మొన్న గడ్కారీ దగ్గర కూడా మాకు ఓన్లీ ఒక్కటి ఇవ్వండి, ఈస్ట్ బైపాస్ కూడా ఇవ్వండి అన్నాడు. ఏది గడ్కారీ గారు మనకి వెస్ట్ బైపాస్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు మన ఓఆర్ఆర్ బెంచ్ సర్కిల్ దగ్గర పోయినప్పుడు నాకు అయ్యా ఈస్ట్ బైపాస్ ఇవ్వు, నాకు ఇన్నర్లు వద్దు అవుటర్లు వద్దు అని చెప్పేశాడు. ఇంకా దానికి ఇక్కడ స్టేటస్ ఏముంది? అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అరలేదు, ఇక వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ బ్యాన్ చేయలేదు, వాళ్ళ మీద ఏమి వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు, రైతులు మామూలు ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఈయన కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఏదో ఇన్నర్ బైపాస్ అంతా కూడా పొలిటికల్ ఎజెండా అనుకో 200% సార్. పసిపిల్లడు కూడా అర్థమవుతుంది కదా పొలిటికల్ ఎజెండా అనేది. ఊహాజంతమైన గీతని మారిస్తే లాభం వచ్చిందని పెడతాం పొలిటికల్ ఎజెండానే, ఊహాజంతమైన గీత అది, ఇట్ ఈస్ నాట్ ప్రపోజల్. ఇది మొత్తం మీద సాంసరా గారు చెప్తున్న అంశాలను బట్టి చూస్తే కనుక ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఒక ఊహాజనితమైనటువంటి ప్రాజెక్టు. అయితే ఆ ప్రాజెక్టును కనుక ఖచ్చితంగా ప్లాన్ చేస్తే కనుక భవిష్యత్తు తరాల్లో దశాబ్దాల తర్వాత ఒక మంచి ప్రాజెక్టు అవుతుందని ఊహాగానంతో మాత్రమే ఒక ప్రాజెక్టుని ప్లానింగ్ మాత్రమే చేశారు. ఎక్కడ అది పేపర్ల మీద కానీ అది ఇన్నర్ రింగ్ రోడ్డు అప్రూవల్ కానీ లేకపోతే చట్టం చేయడం కానీ ఎక్కడ చేయలేదని చెప్పారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అంశాన్ని పక్కన పెట్టి ఓన్లీ ఆల్రెడీ మాకు లెఫ్ట్ బైపాస్ ఇచ్చారు, రైట్ బైపాస్ కూడా ఇస్తే బాగుంటుందని ఒక భావన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యక్తం చేశారు. ఇటువంటి ఊహాజనితమైనటువంటి ప్రాజెక్టు మీద రాజకీయపరమైన దురుద్దేశంతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిఐడి కేసు పెట్టారని చెప్పేసి సాంసరా గారు చెప్తున్నారు. అయితే రామకృష్ణారెడ్డి గారు లీగల్గా కొంచెం స్ట్రాంగ్ పర్సన్, గతంలో అనేక అంశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ దీంట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఇదంతా ఊహాజనితమైన ప్రాజెక్టు కనుక న్యాయస్థానం అక్షింతలేస్తుంది కనుక కావాలనే సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారనే ఒక భావన అయితే సాంసరావు గారు వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఏదేమైనప్పటికీ కూడా సిఐడి కేసులో ఇది ఎలాంటి విచారణ జరుగుతుంది ఏంటనేది తెలుసుకునే ముందు ఒకసారి రామకృష్ణ వెనుజల దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కానీ లేదా మిగిలిన అంశాలకు సంబంధించి మా గుంటూరు ప్రతినిధి రాజేష్ మరికొన్ని వివరాలు మీకు అందిస్తారు. గత ప్రభుత్వ హయాంలో రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ బృహత్తర ప్రణాళిక, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనలు, అదేవిధంగా మ్యాపింగ్లో మొత్తం అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయంటూ కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు మీద సిఐడి అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పలువురు ప్రముఖులు, అదేంటంటే మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అప్పటి మంత్రి నారాయణ, అదేవిధంగా పలువురు వ్యాపారస్తుల మీద కూడా ఇందులో ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం మనం మాజీ సీఎం చంద్రబాబు నారాయణతో పాటు రామకృష్ణ వెనుజల రాజధాని కాజా టోల్గేట్ పక్కనే ఇది అతిపెద్ద ప్రాజెక్టుగా కూడా ఈ ప్రాజెక్టు ఉండటం జరిగింది. ఈ ప్రాజెక్టు మీద కూడా ఆర్కే ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ప్రాజెక్ట్ ముందున్నాం. మొత్తం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇది 2012లోనే ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసినట్టుగా కూడా మనకి డేటా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే సోనియా గాంధీ తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పటికి విడిపోలేదు, తెలంగాణ ప్రకటన వచ్చినప్పటికే 2012లోనే లేఅవుట్కు సంబంధించిన దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు ఏదైతే తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత రామకృష్ణ వెనిజులాకు సంబంధించి ఈ హౌస్ ఏదైతే కాజా టోల్గేట్ పక్కన ఈ భారీ ప్రాజెక్ట్ కట్టడానికి ఎవరి దగ్గర అయితే రైతుల దగ్గర ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగిందో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే యాజమాన్యం వారి దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవడం, వారితో అగ్రిమెంట్ కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం ఈ ప్రాజెక్టుకు సంబంధించి.
అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అదేవిధంగా ఎల్ఈపిఎల్ ఈ రెండింటిని తప్పించడానికి ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్లో ఈ రెండు ప్రాజెక్టులు ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రభుత్వం కావాలనే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీరికి లబ్ధి చేకూర్చాలనే ప్రధానంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు డైరెక్షన్ అనేది మార్చడం జరిగింది అని కూడా ప్రధానంగా ఆర్కే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఆర్కే ఇచ్చిన ఫిర్యాదులో చూసుకున్నట్లయితే ప్రభుత్వం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చూసుకున్నట్లయితే మంగళగిరి మండలంలో ఉన్నటువంటి రామచంద్రాపురం, వీర్లపాలెం, రేవేంద్రపాడు, శృంగారపురం, చిలువూరు, కాజా, నిడమారు రోడ్ మీదుగా కూడా, కృష్ణానది మీదుగా, ఇబ్రహీంపట్నం వైపు కూడా ఇబ్రహీంపట్నాన్ని కలిపే విధంగా కూడా కృష్ణానది మీద ఈ ప్రాజెక్ట్ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. ప్రధానంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ రింగ్ రోడ్డు ఏ విలేజెస్ మీదగా వెళ్తుంది అయితే ఆ విలేజెస్ అన్నీ కూడా దాదాపు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి మెజార్టీగా అక్కడ ప్రజలు అక్కడ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వారు ఉండటం జరుగుతుంది. ప్రధానంగా కూడా వారందరికీ కూడా లబ్ధి చేకూర్చే విధంగా కూడా మేము ఇవ్వటం జరిగింది. నిజంగా టీడీపీ వర్షం చూసుకున్నట్లయితే నిజంగా మేము క్యాస్ట్ బేస్లో చూసుకున్నట్లయితే ఆ కులాలని మేము చిన్న చూపు చూసినట్లయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మేజర్ క్యాస్ట్గా కూడా ఉండటం జరిగింది. అలాంటి వారిని నిజంగా డ్యామేజ్ చేసే విధంగా అయితే వీరికి ఎందుకు ఇస్తాం? అదేవిధంగా ఎల్ఈపీఏలు మరోవైపు రామకృష్ణ వెనిజులకి లాభం చేకూర్చే విధంగా అయితే ఇక్కడే ప్రాజెక్ట్ తెచ్చేవాళ్ళం కదా, ఇక్కడే రోడ్డు ఇచ్చేవాళ్ళం కదా ఈ దగ్గరలో, కానీ ఆ విలేజెస్ మీదుగా ఇచ్చాము అంటే ఆల్రెడీ ఇక్కడ రామకృష్ణ వెనిజుల అనేది కన్స్ట్రక్షన్ దాదాపుగా రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత వచ్చే లోపే దాదాపు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగడం జరిగింది. అప్పటికే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. మరొకటి ఎల్ఈపీఎల్ అప్పటికే కన్స్ట్రక్షన్ పూర్తయి ఉంది. మరోవైపు ఈ రెండింటికి మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీని ప్రధానంగా యూనివర్సిటీ పగలగొట్టాల్సిన పరిస్థితి. మరోవైపు యూనివర్సిటీ సెంటర్ నుంచి కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి రాజధాని ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్లో డైరెక్షన్ మార్చి ఈ గ్రామాలు ఏవైతే గతంలో చెప్పిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల మీదుగా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ని తీసుకువెళ్ళడం జరిగింది. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు. కేవలం బడ్జెట్ ఆలోచించి ప్రభుత్వానికి నష్టం వాటిల్లకూడదనే ఒకే ఒక కారణంతో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తయినటువంటి ఎల్ఈపీఎల్ కానివ్వండి, రామకృష్ణ వెంజుల కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, నష్టపరిహారం అనేది దాదాపు పెద్ద ఎత్తున కోట్లలో చెల్లించవలసిన పరిస్థితి ఉంది. అదే రైతులకు పొలాల వారీగా తీసుకున్నట్లయితే నష్టపరిహార చెల్లింపులో చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నమూనాగా తీసుకొని కాబట్టి దీన్ని పరిగణనలో తీసుకొని ఆయా గ్రామాల మీద నుంచి కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదంటూ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెబుతున్నారు. అయితే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాత్రం ప్రధానంగా ఈ రెండు ప్రాజెక్టులు ఎల్ఈపీఎల్ అదేవిధంగా రామకృష్ణ వెంజులాకి లబ్ధి చేకూర్చడంలో భాగంగానే వారితో ముందుగానే ఈ మాస్టర్ ప్లాన్ని లీక్ చేశారు. వారికి లబ్ధి చేకూర్చాలంటే ఈ గ్రామాల మీదుగా వచ్చింది. కాబట్టి వారికి మాస్టర్ ప్లాన్ లీక్ చేసి వారికి లబ్ధి చేకూర్చే విధంగానే ఈ మొత్తం ప్రాజెక్టు రూపొందించడం జరిగింది అని కూడా రామకృష్ణ రెడ్డి ఆరోపణలు అనేది చేయడం జరుగుతుంది.